హాయ్ వియస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ ఒక డీప్ కట్స్ ఇవాళ కూడా మనం చూసాం, కాకపోతే అనూహ్యంగా లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి షార్ప్ రికవరీ మనకు మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఇవాళ 10,821 ఈజ్ ఇంట్రాడే లో, అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ దాకా మార్కెట్స్ లో రికవరీ వచ్చింది. ప్రస్తుతం 10,900 పాయింట్ల దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 10,900 లెవెల్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది, విత్ 30 పాయింట్స్ డౌన్. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 30 పాయింట్ల నష్టంతో కోట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 153 పాయింట్ల మేర నష్టం ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ILFS సంబంధించిన న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ILFS హ్యూజ్ డెట్ కు సంబంధించి ఎన్సీఎల్టీకి గవర్నమెంట్ తన వాదనలు వినిపించింది. ILFS బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేసి వాళ్ళని పూర్తిగా తొలగించి కొత్త యాజమాన్యాలు కొత్త పగ్గాలు చేపట్టాలని చెప్పి ఈ రుణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఎన్సీఎల్టీకి అప్పీల్ చేసుకున్నాయి. నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉదయ్ కోటక్ ను నియమించాలని చెప్పి ఎన్సీఎల్టీని అభ్యర్థించాయి ఈ కంపెనీలన్నీ కలిసి. మేబీ దీనికి సంబంధించిన న్యూస్ ఆధారంగా మేబీ ఒకవేళ ఉదయ్ కోటక్ గనక ఈ ILFS బోర్డు పగ్గాలు చేపడితే కొద్ది గొప్ప ఈ కష్టకాలం నుంచి ఈ మొత్తం గ్రూప్ ని గట్టెక్కించే అవకాశాలు ఉన్నాయి ఉండొచ్చు అన్న ఒక అంచనాల నేపథ్యంలో ILFS స్టాక్స్ లో కొద్దిగా ఇవాళ స్పర్ట్ వచ్చింది. మేబీ ఇది కూడా కొద్దిగా మార్కెట్ మూడ్స్ ని లిఫ్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బాగా పీకల్లో తప్పుల్లో కూరుకుపోయి హ్యూజ్ డెట్ లో ఉన్న కంపెనీ మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ కి పిఎస్యు బ్యాంక్స్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కన్నిటి కూడా వీళ్ళు రుణాలు తీసుకుని తీర్చలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ కనుక ఉదయ్ కోటకు చేపడితే ఇవన్నీ కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అన్న అంచనా నేపథ్యంలో కొద్దిసేపటి నుంచి మార్కెట్స్ లో మనకి బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ ఇవాళ లైక్ రియాలిటీ, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగ కౌంటర్స్ లో మాత్రం మనకి అమ్మకాలు ఒత్తిడి బాగా ఉంది. కాకపోతే ఇవాళ ఐటీ, పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్ లో మాత్రం కొద్దిగా గెయిన్స్ ఇవాళ మనం చూస్తున్నాము. అయితే 10,800 అనేది ఇక్కడ ఒక కీలకమైన లెవెల్ అని చెప్పి మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కడి నుంచి అయితే పరుగు మొదలు పెట్టిందో అక్కడి నుంచి మళ్ళీ అక్కడికే నిఫ్టీ వచ్చింది. 11,760 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ దాకా డిప్ మనం చూసాం. ఒకవేళ 10,800 అయినా కీలకమైన లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఉండొచ్చు అని మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. ఇవాళ 10,821 ఈస్ ఇంట్రాడే లో, కాకపోతే అక్కడి నుంచి మార్కెట్స్ లో బాగా రికవర్ వచ్చింది. స్టిల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా బ్లీడింగ్ మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ దాదాపు 650 స్టాక్స్ 50-day week లో టచ్ చేసాయి. ఏబీ క్యాపిటల్, అడ్వాన్స్ ఎంజైమ్, అరవింద్ అండ్ ఏషియన్ గ్రానైట్, బీఎస్సీ, క్యాపిటల్ ఫస్ట్, సెరా శానిటరీ, సెంచురీ టెక్స్, సిఎంఐ, దిలీప్ బిల్డింగ్ అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఇలా మోస్ట్ ఆఫ్ ది చాలా ఫెమిలియర్ నేమ్స్, ఒకప్పుడు బాగా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయనుకుంటే కంపెనీస్ అన్ని కూడా 50-week లో దగ్గర ప్రస్తుతం కోట్ అవుతున్నాయి. ఇవాళ ఇన్ఫీబీమ్ చాలా స్ట్రాంగ్ గా రికవరీ అయింది. మేనేజ్మెంట్ బయటకు వచ్చి మాట్లాడింది. ఎక్కడ నుంచి ఈ వాట్సాప్ మెసేజ్ బయటకు వచ్చింది, అసలు దీని ఒరిజిన్ ఎక్కడ వచ్చింది, ఎవరు దీన్ని పాస్ చేశారన్న దీన్ని ఐడెంటిఫై చేయాలని చెప్పి ఎక్స్చేంజ్ కూడా కోరడం జరిగింది. మేబీ దర్యాప్తు మొదలవుతుందేమో. దీంతో మేనేజ్మెంట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం వల్ల ఇన్ఫీబీమ్ లో కొద్దిగా రికవరీ ఇవాళ మనం చూసాం. అయితే బంధన్ బ్యాంక్ 20% ఇవాళ నష్టపోయింది. డిఎల్ఎఫ్ లో కూడా వీక్నెస్ చూస్తున్నాం. కోటక్ బ్యాంక్, డిమార్ట్ కూడా 5% ఇవాళ పడింది చాలా కాలం తర్వాత. జయకుమార్ ఇన్ఫ్రాలో కూడా 20% దాకా డిప్ చూస్తున్నాము. సాటిన్ క్రెడిట్కే లాంటి స్టాక్స్ లో కూడా 12% దాకా వీక్నెస్ వచ్చింది. ఇంకా చాలా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా స్టాక్స్ బాగా పడినాయి కాబట్టి వాటి ఏమైనా భయంగా ఆపర్చునిటీ ఉందన్న అంశాలు లైక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి, ఎన్బీ వెంచర్స్ ఒకటి, ఎన్సీసీ, V2 రిటైల్, విశాఖ, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. విషయంలో ఇనిషియల్ మార్కెట్ కామెంట్ తెలుసుకున్న తర్వాత. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. మార్కెట్స్ లో చాలా స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది, చాలా స్ట్రాంగ్ రికవరీ ఇచ్చింది. మేబీ ఇవాళ డేస్ హయ్యారు, ఇవాళ ఓపెన్ అయిన 10,930 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టుగా ఈ దూకుడు చూస్తే కనిపిస్తుంది. లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి ఇలాంటి వ్యూతో ఉన్నారు. ఇస్ ఇట్ ద ఓన్లీ రీజన్ ఈ ILFS ఎన్సీఎల్టీ ఇష్యూ ఒకటే మార్కెట్ మూడ్స్ లిఫ్ట్ చేసిందా, అరల్స్ బాటమ్ లెవెల్స్ లో ఏమైనా భయం జరుగుతుందా? అంటే ఒకటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ బాగా ఓవర్సోల్డ్ లో ఉన్నాయి. అంటే తక్కువ టైంలో ఎక్కువగా మార్కెట్ మనం పడ్డం చూసాము లాస్ట్ ఒక 1 మంత్ గా. అయితే దీనికి తోడు ఏంటంటే మనకి ఎక్కువ రోల్ ఓవర్స్ కూడా చూసుకుంటే షార్ట్ వైపు రోల్ ఓవర్స్ చూసాము. ఒక టైంలో మనకి చూసాం నిఫ్టీ పరంగా మనకి క్యాష్ నిఫ్టీలో పెద్దగా మార్పు లేకపోయినా కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ లో బాగా కవరింగ్ అనేది, షార్ట్ కవరింగ్ అనేది స్టార్ట్ అయింది లాస్ట్ ఒక 1-1.5 అవర్ నుంచి కూడా. అట్ ద సేమ్ టైం నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా బాగా షార్ట్స్ అనేది కవర్ అవుతున్నాయి. అంటే షార్ట్స్ పోర్షన్స్ ని కొంతమంది కవర్ చేసుకున్నట్టు మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. దాని కారణంగా మనకి ఈ రోజు లో నుంచి బాగా రికవర్ అయింది. దీనికి తోడు
మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం పాజిటివ్ అంశంగా మనం అనుకోవచ్చు. బాగా అంటే బాగా ఓవర్సోల్ ఒకటి కారణము, దానికి తోడు బాగా షార్ట్స్ అనేది ఉండడము, షార్ట్ కవరింగ్ రావడం కూడా కారణం అని చెప్పొచ్చు. ఈవెన్ మార్నింగ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాము మార్కెట్ ఈ రోజు కొంచెం రికవరీ కావచ్చునే, అయితే ఇంత పడుతుందని ఊహించలేదు. మార్నింగ్ మనకి 100 పాయింట్స్ దాకా వెళ్ళింది నిఫ్టీ అంతా, అంత పడుతుందని ఊహించలేదు. బట్ ఏదైనప్పటికీ కూడా కొంచెం ఒక చిన్న చిన్నపాటి ర్యాలీ అనేది నిఫ్టీలో ఇక్కడ నుంచి ఒక 150 to 180 పాయింట్స్ దాకా క్లోజర్ గా 200 పాయింట్స్ ర్యాలీ కూడా వచ్చిన రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బ్యాంక్ నిఫ్టీ మనకి క్రెడిట్ పాలసీ కూడా ఉంది కాబట్టి అక్కడ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా చిన్న ర్యాలీ ఒక 400 పాయింట్స్ ర్యాలీ దాకా రావచ్చు. బట్ అది సస్టైన్ అవుతుందా అంటే మాక్సిమం సస్టైన్ కాకపోవచ్చు, ఇంకా కొంచెం డౌన్ సైడ్ మార్కెట్ కి ఉంది. అయితే దానికి ముందు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. బాగా బీటెన్ డౌన్ స్టాక్స్ అంటే బాగా పడిపోయిన స్టాక్స్ కొంత బయింగ్ అనేది వెళ్ళవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ఎ చూసుకుంటే ఈ రోజు లో 148 ఇప్పుడు 156 ఇటువంటి ట్రేడ్స్ అనమాట. అంటే ఇంట్రాడే లో ఒక 5 to 6 rupees మనకి డిఎల్ఎఫ్ లో వచ్చింది. పర్సంటేజ్ పరంగా చాలా అంటే 2 to 3% మనకి ఇంట్రాడే లో మనకి లో నుంచి పెరిగింది అనమాట. కాబట్టి ఇటువంటి ట్రేడ్స్ చేసుకోమంటాను. బట్ ఈ లెవెల్ లో కొంచెం షార్ట్స్ అయితే కవర్ చేసి మళ్ళీ ఒక ర్యాలీ వచ్చినాక మళ్ళీ షార్ట్స్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే స్లోగా పడుతున్నప్పుడే షార్ట్ ని కవర్ చేసుకోమని చెప్తాను. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? లైక్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అయింది, 150 పాయింట్ల మేర బ్యాంక్ నిఫ్టీ పడ్డం చూస్తున్నాం. అయితే నిఫ్టీ రికవర్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఆ స్థాయిలో రికవరీ రావట్లేదు. ఎన్ని లెవెల్స్ ఆర్ ఈ పాయింట్ ఎన్ని స్టాక్స్ దట్ యువర్ రికమెండింగ్? ఈ లెవెల్ లో చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ లో కొంచెం రికవరీ అవ్వడానికి హెచ్డిఎఫ్సి ఒకటి అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక 2000 స్థాయి దగ్గర నుంచి బాగా కన్సాలిడేషన్ అయింది. లాస్ట్ వీక్ కూడా ఒక టెక్నికల్ గా ఒక రికవరీ చూసాము. సో బహుశా మార్కెట్ రికవరీతో పాటు మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా రికవర్ అయినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ షార్ట్ టర్మ్ లో ఒక బై వస్తుంది అనుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నా ఉద్దేశము 2000 స్థానం దగ్గర బై పొజిషన్ తీసుకోవచ్చు. ఎమ్మడే ఒక 1 to 2% మించి కూడా స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు. ఇది ఒక షార్ట్ టర్మ్ రికమెండేషన్ గా అనుకోవచ్చు. అలాగే నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ 10900 దగ్గర లాస్ట్ 4 రోజులుగా ఒక సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ లెవెల్లో ఒక బాటం ఏర్పడింది. ఇవాళ ఆ బాటం బ్రేక్ అయ్యి మళ్ళీ మనకి 130 తర్వాత మిడ్ సెషన్ తర్వాత దానిపైన సస్టైన్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా దీంతో మార్కెట్స్ కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి డైలీలోను వీక్లీ చార్ట్ లోను ఒక చిన్న రిలీఫ్ ర్యాలీకి అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 25000 దగ్గర లాస్ట్ వీక్ 4 రోజులుగా మనం చూస్తే కనుక ఈ లెవెల్ లో ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడటం చూసాము. ఆ లెవెల్ ని బ్రేక్ అయింది, మళ్ళీ దానిపైన బౌన్స్ బ్యాక్ అయింది. అంటే ఒక బేర్ ట్రాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి తిరిగి ఈ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నా ఉద్దేశము ఈ లెవెల్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్ బై తీసుకుంటే 10900 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే బ్యాంక్ స్టాక్స్ లో కనుక లాంగ్ పొజిషన్ తీసుకుంటే 25000 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో మార్కెట్ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇంతకు మనం ఓపెనింగ్ రిమార్క్స్ అనుకున్నట్టు చాలా స్టాక్స్ బాగా పతనం అవ్వడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. లైక్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 160 రూపాయల స్థాయికి వచ్చింది, 166, మీర్జా ఇంటర్నేషనల్ 77 రూపాయలకి వచ్చింది, ఎన్బి వెంచర్స్ 117 రూపాయల స్థాయికి, ఎన్సీసీ ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 66 రూపాయల స్థాయి దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది, పిరమల్ 3000 రూపాయల మార్క్ నుంచి 2200 దగ్గర, రేమాండ్స్ ఎక్కడ 900 రూపాయల దగ్గర నుంచి 630 రూపాయలకు రేమాండ్స్ వచ్చింది, రూపాండ్ కంపెనీ 450-500 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ 281కి వచ్చింది, V2 రిటైల్ ఫర్ ది మ్యాటర్ విశాఖ 700-800 లెవెల్స్ ఉన్న విశాఖ 418 లెవెల్ దగ్గరికి, జీ ఎంటర్టైన్మెంట్ 550-560 మార్క్ దాదాపుగా ఈ కంపెనీ చాలా కాలం పాటు కన్సల్టేషన్ ఎప్పుడు దిగలేదు, ప్రస్తుతం 420 దగ్గర ఉంది, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ 95 రూపీస్ దగ్గర ప్రస్తుతం స్టాక్ కోట్ అవుతుంది. చాలా స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం దొరుకుతున్నాయి. శేష్ గారు మీరు ఎలాంటి ఇప్పుడు లైక్ నేను ఇంతకుముందు చెప్పిన స్టాక్స్ లో కేఎన్ఆర్, మీర్జా, ఎన్బి వెంచర్స్, పిరమల్ ఒకటి, రూప, జీ ఎంటర్టైన్మెంట్, విశాఖ లాంటి స్టాక్స్ లో ఏ స్టాక్స్ అయినా లోయర్ లెవెల్ దగ్గర ఇప్పుడు పిక్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? అండ్ సుందర్ కూడా మీరు కూడా మీ కామెంట్స్ కూడా. అంటే మీరు చెప్పిన స్టాక్స్ లో అంటే వాల్యూ పరంగా మనకి అంటే ప్రైస్ పరంగా బాగా కరెక్షన్ చూసామండి. అట్ ద సేమ్ టైమ్ వాల్యుయేషన్స్ ఒకప్పుడు బాగా మనకి హై వాల్యుయేషన్ తో ఉన్న స్టాక్స్ అనేవి కూడా ఈ కరెక్షన్ లో మనకి అందుబాటులోకి వచ్చాయి అనుకోవచ్చు. కొనుక్కోవచ్చు అండి మీరు చెప్పిన వాటిలో ఒక విశాఖాన్ని పక్కన పెడితే, విశాఖాన్ని అయితే వద్దని చెప్తాను, మిగతా అదర్ స్టాక్స్ అనేవి కూడా కొనుక్కోవచ్చు. అయితే కొనుక్కోవడం అనేది ఒకటేసారి కొనుక్కోకుండా కొంచెం కరెక్షన్స్ లో అంటే ఇప్పుడు ఈ ఒక బయింగ్ పాయింట్ పెట్టుకుని మళ్ళీ ఇంకొంచెం ఆ స్టాక్ లో ఎవరైతే కొనాలనుకుంటున్న స్టాక్స్ లైక్ కేఎన్ఆర్ఏ ఉంది,
ఈ లెవెల్ లో కొంచెం కొని కొంత కరెక్షన్ కూడా దీనికి రావాలి. టెక్నికల్ గా అన్ని కూడా వీక్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఇప్పట్లో మళ్ళీ షార్ప్ రికవరీ అనేది ఉండదు, కాబట్టి మనకి ప్రైస్ పరంగా కరెక్షన్స్ రావచ్చు. ఆ కరెక్షన్స్ లో కొనుక్కోమంటాను. ఓవరాల్ గా మీరు చెప్పిన లిస్ట్ అయితే బాగానే ఉంది, ఒక విశాఖ మాత్రం వద్దంటాను. విశాఖలో ఇంకా మరింత కరెక్షన్ అనేది రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రేమండ్స్ ఒకటి అండ్ జీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ చాలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ నేమ్స్ ఒకప్పుడు వినిపించే. క్లియర్ గా 35-40% ఆఫ్ డిప్ ఈ స్టాక్స్ లో చూసాం. టెక్నికల్ గా చూస్తే కనుక బాగా మేజర్ 52-week లెవెల్స్ కి రావడం మనం చూస్తున్నాము. మనం ఒకసారి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక పీబీఈ రేషియో ప్రకారం చూస్తే వన్ ఆఫ్ ది లోయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ కనిపిస్తుంది, బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి మీజా ఇంటర్నేషనల్ చూస్తే కనుక పీఏ ఆల్మోస్ట్ 13 లో ఉంది. ఇది కూడా చూస్తే కనుక రెండు స్టాక్స్ ఫండమెంటల్ గానే మంచి స్టాక్. మీజా ఇంటర్నేషనల్ కూడా లోయెస్ట్ పీఈ లో ట్రేడ్ అవుతుంది. అలాగే మనకి రేమండ్ కూడా మనం చూస్తాము, ఒక స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ, బాగా బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ, మనకి ఓవరాల్ గా మనకి స్ట్రాంగ్ హెల్తీ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ. పీఈ రేషియో చూస్తే కనుక అంత అట్రాక్టివ్ గా కనిపించట్లేదు. సో అలాగే విశాఖ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక పీఈ కూడా బాగా తక్కువలో ఉంది. సో విశాఖ ఇండస్ట్రీస్ కూడా బాగా ఒకప్పుడు మనకి మంచి పెర్ఫార్మెన్స్ చూపించి మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ కాబట్టి విశాఖ ఇండస్ట్రీస్ ని కూడా కొనొచ్చు. సో ఓవరాల్ గా ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ నా ఉద్దేశంలో కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత వీటిని లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఓకే, ఇంకా చాలా స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, కొన్ని కాల్స్ మెయిల్స్ కూడా తీసుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్మార్ట్ ఇన్వెస్టర్ లో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. మార్కాపురం నుంచి శ్రీకాంత్. హలో, అడగండి శ్రీకాంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. వచ్చేసి డీమార్ట్ అనేది ఈ రేట్ లో అనేది తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ సార్? 30 ఇయర్స్ కి. అదే విధంగా సింగల్ కేబుల్ తీసుకోవచ్చా, హెవెల్స్ తీసుకోవచ్చా, రెండింటిలో ఏది బెస్ట్? అదే విధంగా లాంగ్ టర్మ్ కి ఒక 3 స్టాక్స్ మీద రికమెండేషన్ చేయాల్సిందా కోరుతున్నా సార్. అదే విధంగా ఏషియన్ గ్రానైట్ అనేది ఈ రేట్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ సార్? యావరేజ్ చేసుకోవచ్చా? డిమార్ట్ మళ్ళీ చాలా కాలం తర్వాత ఇవాళ 5% వీక్ అవడం చూస్తున్నాం. మేబీ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ ఉందా డిమార్ట్ లో? ఆరెన్స్ ఇంకా డిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా రోజుల తర్వాత డిమార్ట్ లో ఒక సెల్లింగ్ అనేది మనకి ఈ మధ్య కాలంలో ఇంటెన్సిఫై అయింది, అంటే కొంచెం పెరిగింది అనమాట. ఇన్ని రోజులు స్టడీగా ఉంది, సైడ్ వేస్ లో ఉంది, ప్లస్ కరెక్షన్ వచ్చినా కూడా చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చేవి, ఒక 4-5% హై నుంచి కరెక్ట్ అయ్యాయి. ఈసారి ఏంటంటే అవన్నీ కూడా బ్రేక్ అయ్యి ఒక డౌన్ ట్రెండ్ లోకి ఎంటర్ అయింది. కాబట్టి ఇప్పుడే మీరు డిమార్ట్ కొనాల్సిన అవసరం లేదండి. మీరు ఒక 2-3 ఇయర్స్ కోసము మీరు కొనుక్కోవచ్చు. ఇంకోటి 5-6 ఇయర్స్ కోసం అని కాకుండా ఇప్పుడున్న మార్కెట్ లో మనం చూస్తున్నాము కరెక్షన్స్ బాగా పెరగడం, తర్వాత కరెక్షన్స్ రావడం, మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ ఇట్లా ఉంటున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా సెక్టర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ 2-3 ఏళ్ల కోసం అయితే డిమార్ట్ మీద నేను బులిష్ ఉన్నాను. అయితే ప్రైస్ పరంగా కరెక్షన్ అనేది ఇంకా కొన్ని కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఇంకా మీరు చెప్పిన స్టాక్స్, అదర్ స్టాక్స్ హ్యావెల్స్ కానివ్వండి, ఇవి కూడా మంచివచ్చు. అట్లా చెప్పడం కష్టం, బట్ ఫినోలెక్స్ అంటే ఇది బాగా పెరుగుతూ వచ్చిన స్టాక్ అండి. బాగా ఫినోలెక్స్ కేబుల్స్ అనుకుంటాను అడిగింది. ఒకవేళ ఫినోలెక్స్ కేబుల్స్ అయితే, ఫినోలెక్స్ కేబుల్స్ అయితే మాత్రం మీరు ఫండమెంటల్ గా బానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇదేంటంటే కంటిన్యూగా పెరుగుతూ ఉన్న స్టాక్, ఇప్పుడు ఈ లెవెల్లో ఫినోలెక్స్ కేబుల్స్ అయితే వద్దని చెప్తాను. ఈవెన్ హ్యావెల్స్ కూడా కరెంట్ లెవెల్స్ లో వద్దండి. రెండు కూడా కొంచెం కరెక్షన్ రానివ్వండి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇప్పుడే కరెక్షన్ లో స్టార్ట్ అయింది ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. నేను కూడా 500 కూడా ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మీరు చెప్పిన స్టాక్స్ అన్ని ఓకే, ఇన్వెస్ట్మెంట్ కి కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. నరేష్ కుమార్ అడుగుతున్నారు. మదర్ సన్స్మి 750 స్టాక్స్ తీసుకున్నారట, 329 లో హోల్డ్ చేసుకోవచ్చా మదర్ సన్స్మి అట్ 329? ఈ మధ్య ఈ ఆటో ఆన్సిలరీ మేజర్ స్టాక్ చూస్తే కనుక బాగా డీప్ కరెక్షన్ లోకి గురవడం అని చూసాము. 400 రూపాయల నుంచి 250 రూపాయల వరకు తగ్గడం అని చూసాము. ప్రస్తుతానికి ఈ లెవెల్ లో చూస్తే కనుక మదర్ సన్స్ మీ దగ్గర ఒక చిన్న సపోర్ట్ కనిపిస్తుంది, 220-230 లెవెల్లో. కొంచెం టెక్నికల్ గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, మంచి రీజనబుల్ వాల్యుయేషన్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఆ మధ్య లాస్ట్ మంత్ చూసాము బోనస్ షేర్ కూడా ఇస్తున్నట్టుగా ఒక వార్త రావడంతో కొంచెం ఒక చిన్న వాల్యూమ్స్ తోటి లైమ్ లైట్ లోకి రావడం కూడా చూసాం. ఓవరాల్ గా మదర్ సన్స్ మీ చూస్తే కనుక పర్వాలేదు, కాకపోతే కొంచెం డెట్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఒక చిన్న కరెక్షన్ లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చు. ఓకే, అండ్ రాజు అడుగుతున్నారు జిఎన్ఎఫ్సి హింద్ కాపర్ ప్రజెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? జిఎన్ఎఫ్సి అండ్ హింద్ కాపర్
జిఎన్ఎఫ్సి పరంగా ఓకేనండి, మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆన్సర్ ఉంటుందండి. అందరూ కూడా ఏంటంటే స్టాక్స్ సెలక్షన్ జిఎన్ఎఫ్సి పరంగా మంచి స్టాక్ ఏనండి. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ కొన్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మంచి స్టాక్ అయినా కూడా టైమింగ్ అనేది కూడా మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ 100 రూపాయల నుంచి 500 దాకా వెళ్ళింది, ఇప్పుడు దాదాపు 500 నుంచి కూడా మనకి 320 ఆ లెవెల్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 6%, మీరు గమనించండి ఈ విధంగా 6% 5% బ్రేక్ డౌన్స్ వస్తున్నప్పుడు ఇమీడియట్ గా పెరగవండి. ఇంకా కొంతకాలం కరెక్షన్స్ లోనే ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడే వద్దండి. బిలో 300 వస్తుంది ఈ స్టాక్, ఎందుకంటే నేను గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ఏది, నేనే వద్దంటున్నా అంటే ఇంకా ప్రైస్ కరెక్షన్ ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి వద్దని చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి, 300 బిలో వచ్చినప్పుడు కొనుక్కోండి. బట్ ఇన్వెస్ట్మెంట్ కి జిఎన్ఎఫ్సి బానే ఉండొచ్చు అండి. జేకార్ప్ గురించి సతీష్ అడుగుతున్నారు, జేకార్ప్ ప్రజెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చు అని. జేకార్ప్ లో ఇవాళ మేజర్ నెగిటివ్ న్యూస్ వచ్చినట్టుంది, దీంతో ఈ స్టాక్ లో చాలా స్టీప్ ఫాల్ బ్రేక్ డౌన్ చూస్తున్నాం. 10% దాకా నష్టపోయింది, 95, 90, 93 NSE లో అండ్ 95 మనకి BSE లో కనిపిస్తుంది. ఎనీ ఆపర్చునిటీ ఉందా? జైకార్ప్ ఇప్పటికీ వాల్యుయేషన్ చూస్తే కనుక అంత పెద్ద అట్రాక్టివ్ గా కనిపించట్లేదు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి 220 రూపాయల నుంచి సగమైన స్టాక్ జైకార్ప్. ఓవరాల్ గా నా ఉద్దేశం అయితే జేకార్ప్ ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ అయితే మరి ఇంత పడటానికి న్యూస్ అయితే పెద్ద ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్ గా చూస్తే కనుక వీక్ గా ఉన్న స్టాక్ ఉంది కాబట్టి, పైగా ఇవాళ ఒక డీప్ కరెక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఎందుకు పడిందో కూడా ఒకసారి మనం చూడాలి. డెట్ కూడా బాగా కనిపిస్తోంది, చాలా తక్కువ ఈక్విటీలో, సో కాబట్టి జేకార్ప్ ని అవాయిడ్ చేయడం మంచిది. మన కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రాజు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఇది ఇన్ఫీబీమ్ ఒకటి శాంత సర్వీసెస్ లో ఉంది సార్. ఓకే, ఇంకోటో అవంతి ఫీడ్ 599 లో ఉంది సార్. 599 ఇన్ఫీబీమ్ 75 లో ఇప్పుడు బయటకు రావచ్చు, అయితే కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది సార్ ఇన్ఫీబీమ్ లో. ఇన్ఫీబీమ్ లో బికాజ్ వాళ్ళ మేనేజ్మెంట్ బయటకు వచ్చి మాట్లాడడం వల్ల కొద్దిగా నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు కనిపిస్తుంది. మేబీ దానివల్ల స్పట్ వచ్చింది, మేబీ మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అంటే చెప్పడం కష్టమే. ఇన్ఫీబీమ్ లో మీ వ్యూ ఎట్లా ఉంది? లో నుంచి అయితే బాగా రికవరీ అయితే వచ్చిందండి. ఇప్పుడున్న మార్కెట్ లో మనం చూస్తున్నాం అండి, ఏమాత్రం కూడా చిన్న నెగిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఆ స్టాక్ ని హెవీగా పనిష్ చేస్తున్నారు, అంటే హెవీగా పడడం అనేది చూస్తున్నాము. ఒకే టైంలో ఒకే రోజు 75% పడింది, తర్వాత ఈ రోజు కూడా మార్నింగ్ కొంచెం వీక్ అయ్యి మళ్ళీ లో నుంచి ఈ రోజు లోగా చూసుకుంటే 39 రూపీస్ అనమాట, అక్కడ నుంచి 67 రూపీస్ దాకా వచ్చింది. నేను కూడా మీరు ఇటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుందండి, మొన్న థింగ్ ఏంటంటే రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ ఎంతవరకు డౌన్ సైడ్ వెళ్తుందా అని తెలియదు. ఇది ఒక ఏంటంటే ఒక మనకి ఒక SMS వల్ల ఈ స్టాక్ లో ఇటువంటి కరెక్షన్ అనేది చూసాము. సో నేను కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు ముందుకు వచ్చి కొంచెం చెప్పడం జరిగింది, బట్ అవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్ గా ఏమైంది అనేది విషయాలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనే విషయం ఎవరు కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, వీటికి టెక్నికల్స్ పనిచేయండి, న్యూస్ బేస్డ్ మీద ఉంటాయి. ఏం మళ్ళీ పుల్ బ్యాక్ రాలి అంటే ఇప్పుడు ఈ రోజు 15% పెరిగింది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొంచెం పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు, ఉన్నప్పుడు మీరు ఎగ్జిట్ కానీ, రిస్క్ అయితే ఎక్కువ ఉంటుందండి. ధర్మవరం నుంచి మూర్తి ప్రకారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. మోటెల్ స్మార్ట్ఫోన్ రెండు స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నాము. ఓకే సార్, మోటెల్ ల్యాబ్ ASM కేటగిరీ లో వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా డౌన్ ఫాల్ అవుతుంది సార్. అది హోల్డ్ చేయమంటారా ఏమైనా ఇక్కడ, లేకుంటే సెల్ ఆఫ్ చేయమంటారా? శేషు సార్ ని అడిగి ఒకసారి ఫండమెంటల్ అనుకున్నాం. ఓకే, మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ ఏ ప్రైసింగ్ లో తీసుకున్నారండి? 26 రూపీస్ సార్. ఓకే, మోర్పెల్ ల్యాబ్స్ ఈ మధ్య 18 రూపీస్ నుంచి బాగా పెరిగి స్టాక్ మనకి దాదాపు ఒక ఈవెన్ 50% పైన కూడా పెరిగిందండి, 44 రూపీస్ దాకా వెళ్ళింది. తర్వాత మీరు అన్నట్టుగా అక్కడ నుంచి కూడా 1 సైడెడ్ గా డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇదేంటంటే ఇది కొంచెం హై బీటా అనమాట, ఓవరాల్ ఫార్మా స్టాక్స్ లో చాలా హై బీటా స్టాక్. ఫండమెంటల్ పరంగా అంటే ఒకప్పటికి ఇప్పటికీ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి, అందులో డౌట్ లేదు. దానికి తోడు మార్కెట్ లో మనకి ఇప్పుడు ఏంటంటే ఇటువంటి స్టాక్స్ కి ఫ్యాన్సీ లేదండి. అంటే ఏవైతే బుల్ మార్కెట్ లో బాగా పెరుగుతూ స్పెక్యులేషన్ పరంగా ఎక్కువ జరుగుతుంటాయి, అటువంటి స్టాక్స్ కి ఫ్యాన్సీ లేదు కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా మరీ అంత బ్యాడ్ స్టాక్ అయితే కాదు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రిజల్ట్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ కనపడింది, తర్వాత వీళ్ళు కొన్ని బ్రాండ్స్ ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం చూసాం, దానివల్ల కొంచెం డెట్ కూడా తగ్గించుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కి అయితే మోర్ పెన్ హోల్డ్ చేయొచ్చు, అయితే డౌన్ సైడ్ రిస్క్ ఇంకొంచెం ఉందని చెప్తాను. ఓకే, సత్యనారాయణ మరొకరు. హలో, చాలా ప్రశ్న. హలో అండి, చెప్పండి.
నమస్తే సార్. నమస్కారం చెప్పండి. సరే నమస్తే సార్. మీరు టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అండి సత్యనారాయణ. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. మీ వాయిస్ ఆడిబుల్ గా లేదండి, మరొకసారి ప్రయత్నించండి. సుధాకర్ ఒక మెయిల్ చేశారు, డిహెచ్ఎఫ్ఎల్ ప్రజెంట్ రేట్ లో 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం పిక్ చేసుకోవచ్చా అని. బికాస్ డిహెచ్ఎఫ్ఎల్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కొద్ది గొప్ప పెరుగుతుంది కానీ, బట్ స్టిల్ అంత కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేసుకోలేకపోయింది డిహెచ్ఎఫ్ఎల్. ఇప్పుడైనా పిక్ చేసుకోవచ్చా డిహెచ్ఎఫ్ఎల్? డిహెచ్ఎల్ ఈ మధ్య కాలంలో బాగా క్రాష్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. బాగా తగ్గిన తర్వాత 700 రూపాయల నుంచి 260 రూపాయలకి సగం అయిపోవడము జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 or 2 weeks లో తగ్గడంతో మనకి స్టాక్ లో వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్ లెవెల్స్ కి రావడం అని చూస్తున్నాం. బట్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మేజర్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూ మీద కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత ఏమైనా కొంచెం ఒక పాజిటివ్ ఏదైనా కాన్ఫిడెన్స్ కనుక ఈ స్టాక్ మీద కొంచెం వచ్చింది రిస్టోర్ అవుతే కనుక డిహెచ్ఎఫ్ఎల్ ని కొనచ్చు. కొంచెం వెయిట్ చేసి నా ఉద్దేశంలో కరెక్షన్ లో బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే. అండ్ వెంకట్ మెయిల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి, ఎస్ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్, భారత్ ఫోర్జ్ ఈ 3 స్టాక్స్ ఆయన పిక్ చేసుకున్నారట. 3 ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు, 2 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. ఇస్ ఇట్ ద రైట్ డెసిషన్? ఎస్ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ అండ్ భారత్ ఫోర్జ్. క్యాపిటల్ ఫస్ట్ ఈక్విటాస్ లాంటి స్టాక్స్ కూడా 50 week లో దగ్గర ప్రస్తుతం కోట్ అవుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కాంట్రడైన్ బెట్ కింద అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే మార్కెట్ బాగా అంటే మార్కెట్ ఆ స్టాక్ మీరైతే సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ బాగా పడుతున్నాయి కాబట్టి కాంట్రడైన్ బెట్ కింద వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే అంటే రాణా కపూర్ ఉంటారా, అంటే రాణా కపూర్ కంటిన్యూ అవుతారా లేకపోతే వేరే వాళ్ళు వస్తారా అని ఈ ఇష్యూ. దీనికన్నా ఏంటంటే ఇంటర్నల్ గా ఎస్ బ్యాంక్ లో ఏదో ఉంది అనే ఉద్దేశంతో మార్కెట్ లో లాస్ట్ ఫ్యూ డేస్ గా మనకి సెల్లింగ్ లేదు. 1 month లోనే 50% ఈ కరెక్షన్ చూసామండి. ఎప్పుడు కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఈ విధమైన కరెక్షన్ ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీరు రిస్క్ తీసుకోగలిగితే వెళ్ళండి. మీరు చెప్పిన వాటిలో మాత్రం రిస్క్ లేకుండా ఉన్నది ఏంటంటే భారత్ ఫోర్జ్ అండి. ఈవెన్ క్యాపిటల్ ఫస్ట్ కూడా ఓకే, క్యాపిటల్ ఫస్ట్ ఇంకా డౌన్ సైడ్ ఉంటుంది, ఇంకా ఇక్కడ ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా కొంచెం డౌన్ సైడ్ ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా స్లోగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా ఎస్ బ్యాంక్ అయితే ఇప్పుడు ఏం చెప్పలేమండి, రిస్క్ మీరు తీసుకోగలిగితే మీరు వెళ్ళొచ్చు, బయింగ్ వెళ్ళొచ్చు. మీరు చెప్పిన మూడిట్లు భారత్ ఫోర్జ్ ఓకే అని చెప్తానండి. చాలా స్ట్రాంగ్ రికవరీ, ఆల్మోస్్ 100 పాయింట్స్ మీరు రికవరీ మనకి మార్కెట్స్ లో కనిపిస్తుంది. మళ్ళీ 10,920 లెవెల్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. చాలా మైన్యూట్ లాసెస్ అంటే సెన్సెక్స్ ఈవెన్ గ్రీన్ లోకి వచ్చింది 35 పాయింట్స్ ప్లస్ లోకి, బికాస్ ఒక్క మేజర్ న్యూస్ లైక్ ఉదయ్ కోటక్ న్యూస్ అండ్ కొద్దిగా క్రూడ్ కూల్ ఆఫ్ అవ్వడం కూడా ఈ రికవరీకి కారణంగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ మనకు సమయం ఎంచిపోతుంది. ఇక్కడ కార్యక్రమాన్ని వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.